సాధారణంగా అత్తగారి ఇంటికి కార్లోనో ఆటోలోనో బైక్ పైనే వెళ్తుండే వారిని చూస్తుంటాం, కానీ ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఆర్టీసీ బస్సును తీసుకెళ్లారు. ఈ ఘటన నంద్యాల జిల్లా పగిడాల మండలంలో చోటు చేసుకుంది. కృష్ణాపురం గ్రామానికి చెందిన దుర్గయ్య మచ్చుమారిలో తన అత్తగారింటికి వెళ్లాలనుకున్నారు. అయితే వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఆత్మకూరు డిపోకు చెందిన బస్సును దొంగ తాళాలతో స్టార్ట్ చేసి బస్సును మచ్చుమారి గ్రామానికి తీసుకుని వెళ్లాడు. తర్వాత మచ్చుమారి పిఎస్లో బస్సును అప్పచెప్పారు. ఇక్కడ ఎవరో బస్సును వదిలేశారని పోలీసులకు తెలిపారు. దీంతో దర్గయ్య బంధువులను పోలీసులు విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. దర్గయ్యకు మతస్థిమితం సరిగ్గా లేదని, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాడని చెప్పారు. అనంతరం పోలీసులు ఆత్మకూరు డిపో మేనేజర్కు సమాచారం అందించి బస్సును ఆత్మకూరుకు పంపించారు. మన ఆత్మకూరు డిపోకి సంబంధించిన హెయిర్ బస్సు, ఓనర్ వచ్చేసి మహేష్. రాత్రి 8 గంటలకు బస్సు ఇన్కమింగ్ అవుతుంది. అయిన తర్వాత మన ఇండియన్ పెట్రోల్ బంకు, చక్రం హోటల్ ఆపోజిట్లో ఇండియన్ పెట్రోల్ బంకు, దాని ఆపోజిట్లో బస్సు పెడతారు. ఆ బస్సును రాత్రి పెట్టారు, పార్కింగ్ చేశారు. మళ్ళీ డ్రైవర్ ఉదయం వచ్చేసరికి బస్సు తీసుకొని వెళ్ళాలని వచ్చాడు. అతను వచ్చేసరికి బస్సు కనపడలేదు. ఎక్కడుందని టెన్షన్ పడ్డారు, మనమంతా టెన్షన్ పడ్డాము. తర్వాత మనకు తెలిసింది ఏమంటే ముత్తుమర్రిలో బండి ఉందని తెలిసింది. ఆల్రెడీ నందికొట్కూరు క్రాస్ అయి వెళ్తుంది బండి. క్రాస్ అయి వెళ్తుంటే మన డ్రైవర్స్ అందరూ అక్కడ నందికొట్కూరు వాళ్ళు చూశారు. చూసి ఏం తప్ప బండి ఇక్కడ వెళ్తుంది అని మాకు ఇన్ఫార్మ్ చేశారు. అంటే బండి ఎవరో తీసుకొని వెళ్తున్నారు, క్రాస్ చేసి పట్టుకోండి అని మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్రాస్ చేసి వెళ్తుంటే బండిని క్రాస్ చేయని వాడికి ఇవ్వట్లేదు. అతను డైరెక్ట్గా పామ్ లెక్క వెళ్తున్నాడు. అంటే ఒక ఓవర్టేక్ చేసేటప్పుడు అతన్ని పక్క మీదికి రావడం. నంద్యాల జిల్లాలో ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఆర్టీసీ బస్సునే తన అత్తగారింటికి తీసుకెళ్లారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, ఏదైతే ఈ పగిడాల మండలం నంద్యాల జిల్లాకు సంబంధించి ఏదైతే పగిడాల మండలం ముచ్చుమరి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సును అత్తారింటికి అయితే తీసుకెళ్లాడు. ఏదైతే ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందినటువంటి దర్గయ్య ముచ్చుమరి గ్రామంలో తన అత్తారింటికి వెళ్ళడానికి ఛార్జీలకి డబ్బులు లేకపోవడంతో నిన్న రాత్రి ఏదైతే ఆత్మకూరు డిపోకు చెందినటువంటి ఆర్టీసీ అద్దె బస్సు ఏదైతే ఉందో దాన్ని ఆ బస్సు ఈ ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఈ చక్రం హోటల్ అనే సమీపంలో పార్క్ చేస్తుండగా దొంగతాళాలను తీసుకొని అతను బస్సు స్టార్ట్ చేసుకుని ఏకంగా తన అత్తగారి ఊరైనటువంటి ఏదైతే ముచ్చుమరి గ్రామానికి అయితే తీసుకెళ్లడం జరిగింది. తర్వాత ముచ్చుమరి పోలీస్ స్టేషన్ అదే ఈ సమాచారం తెలుసుకున్నటువంటి ఎవరైతే బస్ డిపోకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో దీనిపైన పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ముచ్చుమరి పోలీస్ స్టేషన్ కు బస్సును తీసుకెళ్లి అక్కడ బస్సును అప్పచెప్పడం జరిగింది. ఏదైతే ఇది ఆత్మకూరు బస్సు డిపోకు సంబంధించిన బస్సు కావడంతో దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారు స్థానిక స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపైన దుర్గయ్య నెంబడే అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. అయితే దుర్గయ్యకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో అందుకే ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడనేసి వారి బంధువులు అయితే పోలీసులకైతే చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద అయితే ఆర్టీసీ బస్సు ఎవరైతే ఆత్మకూరుకు సంబంధించిన ఈ బస్సుకు సంబంధించిన బస్ డిపోకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో అధికారులు డిపో మేనేజర్ అంతా కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో బస్సుతో పాటు ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఇతన్ని అదుపులోకి తీసుకొని అయితే మొత్తం మీద అయితే విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హేమంత్.